జై శ్రీమన్నారాయణ్ భగవద్ బంధువుల తొంభై తొమ్మిదవ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ దేవరాజ పెరుమాళ్ ఆలయం నైమిసారణ్యం ఇక్కడ స్వామివారు మనకి దేవరాజన్ పెరుమాళ్ళుగా దర్శనమిస్తారు అమ్మవారు పుండరీకవల్లిగా దర్శనమిస్తారు వేల సంవత్సరాలు ఋషులు మునులు తపస్సు చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి తపోవనమే ఈ క్షేత్రం చక్రతీర్థం ఒడ్డున చక్రతాళ్ వినాయక శ్రీరామ లక్ష్మణ సీత ఆలయాలు ఇక్కడ ఉన్నాయి గోముఖీ నది మార్గంలో వ్యాసఘాటు ఉంటుంది మరోవైపు సుఖమహర్షి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది నైమిసారణ్యం దివ్యక్షేత్రంలో మూలవిరాట్టు దేవరాజన్ పెరుమాళ్ళుగా స్వామివారు తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో మనకి దర్శనమిస్తారు అలాగే అమ్మవారు పుండరీకవల్లిగా భక్తులని అనుగ్రహిస్తున్నారు చక్రతీర్థం గోముఖీ నది శమీ తీర్థం దివ్య విశ్రాంత తీర్థాలలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు వ్యాసగద్దె సూతగద్దె దేవరాజేశ్వర మందిరం ఆనందమయీ ఆశ్రమం సేతుబంధ రామేశ్వరం మొదలైనవి ఇక్కడ ముఖ్య దర్శన స్థలాలు రుద్రావర్తము అని ఒక ప్రదేశము ఉంది అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకు వెళ్ళిపోతాయని విశ్వసిస్తారు ఆ నీటి అడుగున శివుడు అక్కడ ఉన్నారని భక్తుల యొక్క నమ్మకం చక్రతీర్థానికి పక్కనే ఉండే దేవాలయాన్ని భూతేశ్వరాలయం అంటారు ఈ ఆలయం పుట్టుకకి ఒక గాథ ఉంది గయుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషంతో పరమశివుని గురించి తపస్సు చేస్తాడు కానీ విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమ్మని అడుగుతారు దానికి గయుడు కోపంతో నేను శివుని గురించి తపస్సు చేసుకుంటుంటే నిన్నెవరు నీవు నాకు వరమిచ్చేవాడివా నేనే నీకు వరమిస్తాను ఏం కావాలో కోరుకో అని అంటాడు వాడి అహంభావానికి శ్రీహరి మనసులో నవ్వుకొని అయితే సరే గయుడు నా చేతిలో మరణించేటట్టు వరం ఇవ్వమని అడుగుతారు ఇక మాట తప్పలేక గయుడు ఆ వరం శ్రీహరికి ఇచ్చేస్తాడు వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయుని మూడు భాగాలుగా నరికేస్తాడు అందులో ఒక భాగం గయలో పడగా రెండవ భాగం నైమిసారణ్యంలోనే పడింది మూడవ భాగం బదరీనాథులో పడింది ఈ మూడు ప్రసిద్ధ క్షేత్రాలుగా వెలిశాయి నైమిసారణ్యంలో అత్యంత అందమైనటువంటి ఆలయ నిర్మాణం ఉంటుంది ఇక్కడ స్వామివారిని భూతేశ్వరుడని వ్యవహరిస్తారు ఆలయానికి ప్రక్కనున్న సరస్సే చక్రతీర్థం ఇది వృత్తాకారంలో ఉండి చుట్టూ మెట్లు కలిగి స్నానమాచరించటానికి అనువుగా ఉంటుంది ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల అనేక రుగ్మతలు నయమవుతాయని ప్రజల యొక్క విశ్వాసం ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో చిన్న కొండమీద మీద వ్యాసమహర్షి నివసించిన ప్రదేశం ఉంది దానిని వ్యాసగద్దె అంటారు ఈ కాలంలో గోమతీ నదిని ధ్యానమతి గంగా అని కూడా పిలుస్తారు ఈ ప్రదేశంలో ఒక పీఠం లాంటి గద్దెపై పట్టువస్త్రంతో అలంకరించి ఉంటారు ఆనాడు వేదవ్యాసుడు ఇక్కడ కూర్చుని మహాభారతాన్ని చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు పక్కన కూర్చుని రాసిన పవిత్ర స్థలం ఇది ఈ పక్కనే వ్యాసుని కుమారుడైనటువంటి సుఖమహర్షి పాలరాతి విగ్రహం కొద్ది దూరంలో పరీక్షిత్తు మహారాజు సుఖమహర్షి శిష్యుడైనటువంటి శ్యామాచరణ్ మహారాజుల యొక్క విగ్రహాలు మనకి కనువిందు చేస్తాయి ఈ నైమిసారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించినటువంటి దేవత లలితాదేవి పాలరాతి తోరణాలు విశాలమైన మండపం కలిగి ఉండి నిత్య జనసందోహాలతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ మందిర విశేషానికి వస్తే రామలక్ష్మణుల్ని మైరావణుడు అపహరించుకుని పోయాక ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువచ్చిన ప్రదేశం ఇదే ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలువెత్తులో ఉండి భుజాల మీద రాముడు లక్ష్మణుడు హనుమంతుని కాలి కింద తొక్కబడుతూ మైరావణుడు ఉంటారు ఆంజనేయ స్వామి నిత్య పూజలతో భక్తులతో నిత్యం నయనానందకరంగా ఉంటుంది ఈ స్థలం స్వామి నైమిసారణ్య క్షేత్రపాలకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలిన ఆకారంలో ఉంటారు నల్లని విగ్రహం బంగారు ఆభరణాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది అలాగే అహోబిలం వారు నిర్మించినటువంటి నారసింహ దేవాలయం కుండం బలరాముడు ఇక్కడికి వచ్చిన ప్రదేశం చూడదగ్గవి అన్నిటికీ మించి ఎంతో ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలు భక్తులకు కనువిందు చేస్తాయి అహోబిల మఠం వారు నిర్మించినటువంటి ఆలయంలో పంచలోగ విగ్రహంతో ఉన్నటువంటి స్వామి నిత్య పూజలు అందుకుంటూ భక్తులని అనుగ్రహిస్తున్నారు ശ്രീ ദേവരാജ പെരുമാൾ ദിവ്യ തിരുവടികളേ ശരണം ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളേ ശരണം ജയ് ശ്രീമന്നാരായൺ